ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆయనకున్న 10 మంది ఎమ్మెల్యేలు, ఆయనకున్న ఎమ్మెల్సీలతో మెడలో నల్ల కండువాలు వేసుకొని అసెంబ్లీ గేటులో వచ్చేటప్పుడు అనుకోకుండా నేను కూడా కారు దిగి వాళ్ళ వెనకాలే అసెంబ్లీలోకి వచ్చాను. అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ఒక గజం దూరంలో నుంచి చూశాను నేను. అంటే ఆయన పక్క నుంచే నేను గేట్లో నుంచి లోపలికి వచ్చాను. ఆయన ఎన్నికల ఫలితాల తర్వాత ఇంట్లో కూర్చొని ఏడ్చిన మాట నిజం, బయటకు వచ్చి ప్రెస్ మీట్లో కూడా ఏడ్చిన మాట మనం అందరూ చూసాం. ఈరోజు కూడా ఎన్నికల ఫలితాలను ఇంకా జీర్ణం చేసుకోలేని జగన్మోహన్ రెడ్డి బెదిరింపులతో, ఎదురుదాడితో అధికార కూటమి ప్రభుత్వాన్ని లేదా అధికారుల్ని భయపెట్టాలని ఒక పిచ్చి ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నం ఏంటంటే, ఇంకా 2 నెలలు కూడా పూర్తి కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రం మొత్తం శాంతి భద్రతలు దెబ్బతిన్నాయంట, రాష్ట్రపతి పాలన పెట్టాలంట, గవర్నర్ గారి ప్రసంగాన్ని ప్రసంగం ప్రారంభమైన 2 నిమిషాలకే లేచి అడ్డగించడం ప్రారంభించారు. సాంబశివరావు గారు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఇప్పటి వరకు జరిగిన నాకు తెలిసి ఒక 5-6 హత్యల్లో 5 తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే హత్యకు గురయ్యారు. మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే హత్యకు గురైనప్పుడు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి వినుకొండకు పెట్టిన శవయాత్ర ఏంటంటే, వినుకొండలో చనిపోయిన వ్యక్తి, చంపిన వ్యక్తి ఇద్దరు వైసీపీ నాయకులు. ఆ చంపిన వ్యక్తి ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీలో చేరాడు, కాబట్టి జగన్మోహన్ రెడ్డి శవ రాజకీయాల్లో భాగంగా దాన్ని తెలుగుదేశం పార్టీ అకౌంట్లో వేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ వినుకొండలో అందరూ చూశారు. ఇప్పుడు అందరికీ తెలిసింది ఏంటంటే, ఇద్దరు వైసీపీ వ్యక్తుల మధ్య జరిగిన దాడులు, హత్యల్లో తెలుగుదేశం పార్టీ నాయకులకి సంబంధం లేని ఒక విషయంలో దాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన హత్యగా చిత్రిస్తూ గుంటూరు నుండి లేదా తాడేపల్లి నుండి గంటర్నల్లో వెళ్ళే వినుకొండకి 7 గంటలు సాగదీస్తూ వెళ్ళి ఆ రోజు రాజకీయంగా ఆ శవాన్ని ఉపయోగించుకొని ఏదో చేయాలని ప్రయత్నం చేశాడు. కానీ ఆయన అనుకున్న స్పందన రాకపోయేసరికి, ఆయన అనుకున్న స్పందన రాకపోయేసరికి మొత్తం మీద తనతో ఉన్న నాయకుల్ని శివాట్లు పెట్టి సాయంత్రానికి తాడేపల్లి వచ్చాడు. ఈరోజు శాసనసభ ప్రాంగణంలో ఆ పోలీస్ అధికారి మధుసూదన్ రావు గారు, ఆయన డ్యూటీ చేశాడు కాబట్టే జగన్మోహన్ రెడ్డి పిచ్చి ఆవేశంతో ఏదేదో మాట్లాడాడు. పోలీస్ అధికారి డ్యూటీ చేశాడు కాబట్టే జగన్మోహన్ రెడ్డికి పిచ్చెక్కింది. మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రవర్తించారు కాబట్టి ఇదే పోలీసుల్ని జగన్మోహన్ రెడ్డి అప్పటి ప్రతిపక్ష నాయకుల మీద దాడులు చేయడానికి, కేసులు పెట్టడానికి ఉపయోగించాడు. ఇప్పుడు ఒక్క మాట చెప్తున్నాను సాంబశివరావు గారు, జగన్మోహన్ రెడ్డి చెప్పేది ఏంటంటే శాంతి భద్రతల గురించి చర్చ జరగాలి అని. నిజమేనండి, శాంతి గురించి, భద్రత గురించి చర్చిద్దాం. శాంతి గురించి చర్చించడానికి విజయసాయి రెడ్డిని పిలవండి, అలాగనే భద్రత గురించి చర్చించడానికి భారతీని కానీ విజయమ్మను కానీ పిలవండి. ఎందుకంటే 2009 రాజశేఖర రెడ్డి గారి శవాన్ని పెట్టుకొని 2019 ఎన్నికల ముందు
వివేకానంద రెడ్డి గారి శవాన్ని పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు చేశాడు. ఇప్పుడు మళ్ళీ ఆయనకి ఒక శవం కావాలి. మరి ఇప్పుడు రాజకీయాల కోసం, పదవుల కోసం, ఎన్నికల విజయ ఎన్నికల్లో ప్రయోజనాల కోసం కుటుంబ సభ్యుల్ని కూడా చంపుకునే నేపథ్యం ఉన్న జగన్మోహన్ రెడ్డి వల్ల కుటుంబ సభ్యులకు కూడా భద్రత లేదు. కాబట్టి భారతి గారి భద్రత మీద, విజయమ్మ గారి భద్రత మీద చర్చ జరగాలని ఈరోజు నేను డిమాండ్ చేస్తున్నాను.